ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవదీవెనలు పొందండి. చూడండి, ఈరోజు మన అంశం ఏమిటంటే ఒక నిస్వార్థమైన జీవితము, ఒక నిస్వార్థమైన జీవితం. మానవుడు ఎలాగున్నాడంటే ఎప్పుడు స్వార్థపూరితంగానే ఉన్నాడు, స్వార్థంతోనే బ్రతుకుతాడు. యేసు ప్రభును సొంత రక్షుడుగా స్వీకరించిన తర్వాత నీ జీవితంలో స్వార్థం అనేది కనపడకూడదు. స్వార్థము అంటే నా వాళ్ళు, నాది, నా వాళ్ళకే చేయాలి, ఇంకెవ్వరికి చేయకూడదు, ఎవరిని పట్టించుకోకూడదు, నా శరీరం, నా ఒళ్ళు, నాది అనే స్వభావం నీలోకి వచ్చిందంటే అది దేవుని యొక్క స్వభావం కానే కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని స్వభావం కాదని? కాదన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. స్వార్థంతో కూడిన స్వభావము దేవుని స్వభావము కాదు అనేవాళ్ళు ఒక్కళ్ళుంటే దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు కాదు దేవుని స్వభావం? ఎందుకు కాదు? దేవుల్లో స్వార్థం ఉందా లేదంటా ఏదైనా ఉదాహరణ చెప్పండి. యేసు ప్రభు వారికి నిజంగా స్వార్థం లేదనటానికి చెప్పమంటారా? మొదటిది, ఆయన నిస్వార్థ పరుడు. ఏంటో తెలుసా? తండ్రితో కూడా ఉండటం అని భాగ్యం ఎంచుకోలేదు. అనుకోకుండా, ఆయన ఎంచుకోకుండా ఏం చేశాడు తెలుసా? ఈ పాప లోకంలోకి ఎందుకు పనికిరాని ఈ మనుషుల మధ్యకి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండోది, ఏ యోగ్యత లేని నిన్ను ఆయన నిస్వార్థ పరుడై నిన్నేం చేశాడు తెలుసా? యోగ్యత స్థానంలో నిన్ను నిలబెట్టాడు. నువ్వు అపరాధం చేత, పాపం చేత చచ్చిన స్థితిలో నువ్వు ఉన్నావు. అటువంటి నిన్ను, నన్ను ఏం చేశాడో తెలుసా? తన స్వార్థాన్ని విడిచిపెట్టి ఆ నిస్వార్థ స్వభావము కలిగి తనకు తాను ఏం చేశాడో తెలుసా? ఈరోజు ప్రభు యొక్క శక్తిను, మహిమను, ఆయన యొక్క ప్రసన్నతను అనుభవించే బిడ్డగా నిన్ను మార్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నువ్వు ఎలా బ్రతకాలి చెప్పండి? ఎలా బ్రతకాలి? నిస్వార్థంగా. స్వార్థంతోనా? నిస్వార్థంగా. ఎలా బ్రతకాలి? నిస్వార్థమైన జీవితం నీలో కనబడాలి. యేసు ప్రభుని సొంత రక్షుడుగా నువ్వు అంగీకరించిన తరువాత, యేసు ప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానించిన తరువాత, యేసు ప్రభుని నేను సొంత రక్షుడుగా నమ్ముకున్నాను, ప్రభువులో రక్షణ పొందాను, బాప్తిసం పొందాను, నేను ప్రభు కొరకు జీవిస్తున్నాను, ప్రభు సేవ చేస్తున్నానని చెప్పే ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి జీవితంలో ఏముండాలో తెలుసా? నిస్వార్థమైన జీవితం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు అట్లా కనబడట్లేదు. నా ఇల్లు, నా వల్లు, నేను వాళ్ళకి ఎందుకు చేయాలి, వీళ్ళకి ఎందుకు చేయాలి, వీళ్ళకి ఎందుకు పెట్టాలి? వాళ్ళు పెట్టరు, పెట్టే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? స్వార్థపరులు, చెడగొట్టే వాళ్ళుగా తయారయ్యారు. పాపం ఎవరో నిస్వార్థులయ్యి ఎవరికో సహాయం చేస్తూ ఉంటే చెడగొట్టడం నెంబర్ వన్ ఉందంటే అది సైతాన్ దెయ్యమే. సపోజ్ భర్త గారికి ఒక ఆశ వచ్చింది, అమ్మాయి ఇదిగో నేను కొన్ని ఫలాలు తీసుకొచ్చాను, ఆ పక్క వాళ్ళకి ఇద్దాం అంటే ఎందుకు వాళ్ళకి ఇవ్వటం ఏంటి అని చెడగొట్టావా? నువ్వు దెయ్యమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇద్దామని ఆలోచన వచ్చింది ఎవరిది? దేవుని ఆలోచన. ఒకవేళ మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఇవ్వడం దేవుని ఆలోచన అంటే 100% దేవుని ఆలోచన. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారు తన శరీరాన్ని నీ కొరకు ఇచ్చాడు, తన రక్తాన్ని నీ కొరకు ఇచ్చాడు, తన జీవితాన్ని మొత్తం కూడా నీ కొరకే దారపోశాడు, నీ కొరకే మృత్యుంజడే తిరిగి లేచాడు. ఇవ్వడం అనేది దేవుని యొక్క నైజం, పెట్టడం అనేది దేవుని యొక్క నైజం, అది దేవుని గుణం. నువ్వు పెట్టకుండా బతుకుతున్నావంటే నువ్వు స్వార్థంలో ఉన్నావు. నీ జీవితంలో నిస్వార్థం లేదో నీ బ్రతికెలాగుందో తెలుసా? సైతాను చేత నడిపించబడుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నెబుకద్నెజరు ఆయన కోట మీదకి ఎక్కి ఏమన్నాడు తెలుసు? ఇదంతా నా బలమే, స్వార్థంగా ఆలోచించాడు. దేవుడు ఏమన్నాడు తెలుసు? ఇది నీ బలమా, నేను ఇవ్వకుండా నీకు వచ్చిందా అని చెప్పి నీ స్వార్థంగా నువ్వు ఆలోచించావు కాబట్టి నువ్వు గడ్డి తింటావని గడ్డి తినిపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే స్వార్థ పరులు వారి జీవితాల్లో ఏది సాధించలేరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిస్వార్థ పరులు
వారు భూమిని తలకిందులు చేయగలుగుతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకనే ఒక నిస్వార్థమైన జీవితం గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. బైబిల్ కూడా చెప్తుంది ఆ మాటలు. ఒకసారి మనం చూద్దాం గలతీలకు రాసిన పత్రిక 6:2. ఆ సోఫాలోనో కుర్చీలోనో ఎక్కడ కూర్చున్నావో నాకు తెలియదు. ఒకవేళ టీ స్టాల్లో నువ్వు చూస్తున్నావేమో, ఒకవేళ నీ చేతిలో ఫోన్ ఉంటే ఆ ఫోన్ కూడా ఓపెన్ చేసి బైబిల్ చూడు. ఎందుకంటే టీ స్టాల్ దగ్గర బైబిల్ తీసుకెళ్ళవు కాబట్టి. కొంతమంది టీ స్టాల్ దగ్గర, కొంతమంది అక్కడక్కడ చూస్తూ ఉన్నారు. ఒకసారి ఒకవేళ ఏమీ లేకపోతే ఆ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ వాక్యాన్ని నన్ను చదవచ్చు. గలతీలకు రాసిన పత్రిక పోస్తున్న పౌలు గలతీలో ఉన్న సంఘానికి, గలతీలో ఉన్న సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఒకని భారములు ఒకడు భరించి, ఆ జాగ్రత్తగా వినండి, ఒకని భారములు ఒకడు భరించి. సరిగ్గా వింటున్నారు ఈ మాట? మళ్ళీ వినండి మీ చెవులతో చెప్పండి. ఒకని భారములు ఒకడు భరించి, ఒకని భారము ఒకడు భరించి, ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. అంటే ఒకని భారము ఒకడు భరించుట, అది ఎవరు నియమము? క్రీస్తు. చెప్పాలి, ఎవరు నియమము? క్రీస్తు నియమం. అలా రాస్తుందా, వేరే రాస్తుందా? దేవుని బిడ్డవైన నువ్వు, రక్షింపబడిన బిడ్డవు, క్రీస్తును ధరించుకున్న బిడ్డవు. ఎవరైతే బాప్తిసం పొందారో వారు క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకున్న బిడ్డ, క్రీస్తులో రక్షింపబడిన బిడ్డ ఎవరు నియమాన్ని నెరవేర్చాలి? క్రీస్తు. ఎవరు నియమాన్ని నెరవేర్చాలి? దేవుని యొక్క నియమాన్ని నెరవేర్చాలి. దేవుని యొక్క కట్టడలు నీ మీద నెరవేర్చాలి. ఏంటయ్యా దేవుని నియమం అంటే? ఒకని భారములు ఒకరు భరించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకని భారం ఒకరు భరించుట ఎవరి నియమము? క్రీస్తు నియమం. ఎవరు నియమము? క్రీస్తు నియమం. ఒకని భారం ఒకడు ఏం చేయాలంట? దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి మేము సహకరించాలి. మరి ఎక్కువగా పనిచేయలాగున, మరి ఎక్కువగా సువార్త ప్రకటించలాగున. మోషే ఇస్రాయేల్ పక్షాన ప్రార్థించడానికి ఆ కొండ మీదకు వెళ్ళినప్పుడు, మోషే చేతులెత్తినప్పుడు జయం వచ్చిందంట. చేతులు దించినప్పుడు ఏమైపోయింది? అపజయం వస్తుందంట. అది గమనించిన ఇద్దరు ఏం చేశారో తెలుసా? అహరోను హూర్ అనే వాళ్ళు వెళ్ళి, అయ్యో ఈయన చేతులు ఎత్తి పెట్టే ఉంచుతాం, అవి దిగకుండా మనం ఏం చేద్దాం తెలుసా, ఆ చేతుల కింద మనం పట్టుకుని కూర్చుందామని వాళ్ళు ఆయన చేతుల యొక్క భారాన్ని, జయము రావటం కొరకు, జయం పొందటం కొరకు ఆయన భారాన్ని ఎవరు భరించారు తెలుసా? అహరోను హూరులు భరించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డవైన తర్వాత ఒకవేళ దేవుని నియమం చేయకపోతే మంచిదే, ఒకవేళ చేయకపోతే అది నీ ఇష్టం, దాని ప్రతిఫలం నువ్వు పొందుతావు. భారాలు మోసే వాళ్ళు చెడగొట్టడానికి మాత్రం దయుంచి నువ్వు ప్రయత్నించమాక. దాని వల్ల ఏమవుతో తెలుసా? దేవుని పనిని చెడగొట్టిన దానివైపోతావు, దేవుని పనిని పాడు చేసిన దానివైపోతావు. ఆ రోజు వాళ్ళు ఒకవేళ ఆ చేతులు పట్టుకోకపోతే, ఆ రోజు ఆ చేతులు వాళ్ళు మోయకపోతే, ఆ చేతులు వాళ్ళు బరువు మోయకపోతే జయం వచ్చేది కాదు, ఇశ్రాయేలులకు అపజయం వచ్చేది. దేవుని పనిని పాడు చేసే వాళ్ళు అయ్యేవాళ్ళు. కాబట్టి నీ జీవితంలో భారం మోసే వాళ్ళని పాడు చేయడానికి నువ్వు ప్రయత్నించొద్దు. ఒకని భారము ఒకరేం చేయాలంట? భరించి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. పాప ఆత్మలు సంపాదించాలన్న భారం నాకు వచ్చింది, ఆత్మలు పురికొల్పాలన్న భారం నాలో ఉంది. కాబట్టి నిద్ర లెక్క చేయట్లేదు, ఎక్కడ దూర ప్రయాణాలు లెక్క చేయట్లేదు. ఎంతో దేవుని కొరకు దేవుని సువార్తను ప్రకటించాలి నా గొప్ప కాదు, ఆ భారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మన పాప భారం మోసాడు, శాప భారం మోసాడు, రోగ భారం మోసాడు, ఇంకేమీ మోయలేదు, అన్నీ మోసాడు. దేవునికి స్తోత్రాలు. అందుకే ఆయన చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి, మీ భారాలు నేను మోస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఆయన భారం మోసేవాడు. దేవుని బిడ్డవైన నువ్వు కూడా దేవుని బిడ్డల యొక్క భారాన్ని మోసే బిడ్డగాను ఉండాలి. ఒక భారం అని కాదు, ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారా, తల్లిదండ్రులు భారం నువ్వు మొయ్యాలి.
ఒకవేళ అత్తమామలు ఉన్నారా, వాళ్ళ భారం నువ్వు మొయ్యాలి. అది దేవుని నియమం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దేవుడు నన్ను సృష్టించినందుకు, దేవుడు నన్ను బ్రతికించినందుకు, దేవుడు నాకు ఆయుష్ ఇచ్చినందుకు, ఆయన నియమాన్ని నేను పాటిస్తూ ఉన్నాను. రక్షించుకున్నందుకు ఆయన నియమాన్ని నేను పాటిస్తూ ఉన్నాను. ఒకరి భార ఒకరు నేను మోస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. నన్ను బట్టి నా ప్రభుకి మహిమ వస్తుందని సంతోషించాలి మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఈ రోజులు భారం తప్పించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. మొన్నకు వృద్ధాశ్రమంలో చెప్తున్నారు, వాళ్ళకు యాడిచ్చి కొంతమంది తల్లిదండ్రులను వదిలేశారంట. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ పిల్లలు ఒక్కసారి కూడా రాలేదంట. దేనికి స్తోత్రాలు చెల్లేదు. ఎంత కష్టపడి పెంచుకుంటారు, ఎంత కష్టపడి పెంచుకుంటారు, ఎంత వాళ్ళు అలా వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు చెప్పండి. కాబట్టి గుర్తుంచుకోండి, దేవుని బిడ్డలమైన మనము ఒకరి భారం ఒకరు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, దేవుని ఆత్మచేత నువ్వు నింపబడిన బిడ్డవైతే, నీ భారం నువ్వు మొయ్యాలి, ఎదుటి వాళ్ళ భారాన్ని కూడా మొయ్యాలి. అది దేవుని నియమం. ఒకరి భారం ఒకరు మొయ్యాలి. అర్థమైందన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నా సొంత మాటలు చెప్తున్నాను, బైబిల్లో రాస్తుందా? బైబిల్లో రాస్తుంది. అవునంటే అవునా, కాదంటే కాదు కదా. అవునంటే అవునే కదా. దేవుని దాంట్లో ఒక పొల్లైన సున్నైన తీయడానికి ఉందా? కాబట్టి మనం ఏం చేయాలి? కొంతమంది భారాలు ఎగ్గొట్టడానికి, భారాలు తప్పించుకోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తప్పించుకుంటావేమో, కానీ నిన్ను మోసేవాళ్ళు ఎవరో ఉండరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఏది విత్తుతావు అదే కోస్తావు నువ్వు. రేపొద్దున నీకు సహాయం చేసే నాదుడు కూడా లేను. ఈరోజు ఒకవేళ ఆరోగ్యంగా ఉన్నావు, ఈరోజు బలంగా ఉన్నావు, ఈరోజు పుష్టిగా ఉన్నావు, నాకు ఏం అనుకుంటున్నావేమో. కాదు కాదు కాదు, పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. ఒక దినాన నువ్వు వృద్ధాప్యంలోకి వస్తావు, ఆ రోజు నిన్ను పట్టించుకునే నాదుడు లేకపోతే ఆ రోజు నువ్వు బాధపడాల్సిన పరిస్థితి. ఈరోజు నువ్వు ఎదుటి వాళ్ళు భారం మోయడానికి ఇష్టపడితే నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ కొరకు కొంతమంది భారం మోసే వాళ్ళని సమకూర్చుకుంటున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఒకని భారము ఒకరు మోయాలి. మోయాలి. పిల్లలు ఉన్నారా? పిల్లల భారం మోయాలి. పిల్లలు, అయ్యో ఎందుకు ఈ పిల్లలు కన్నావు, ఏంటి పిల్లల వల్ల నాకు నరకం అనొద్దు అనొద్దు. అందరు ఒకలాగా ఉండరు. ఓర్చుకో, ఆ పిల్లోడే భారం నువ్వు మోస్తే ఖచ్చితంగా భారాలు ఎప్పుడు తప్పించుకుంటావో నష్టంలోకి వెళ్ళిపోతావు నువ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలామంది ఈ భారం నా వల్ల కాదని తాత్కాలిక ఉపశమనం కొరకు వాళ్ళని బయటికి పంపించేస్తారు. తర్వాత పర్మనెంట్గా నీ జీవితం బాధకరమైన విషయంలోకి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రాలు. కేవలం ఎందుకో తెలుసా? నీ కనుకున్న పిల్లల భారాన్ని నువ్వు మొయ్యలేకపోయావు. ఆ యొక్క తాత్కాలికమైన ఉపశమనం కొరకు నువ్వు బయటకు తోసేసావు. కాబట్టి వాళ్ళు లాస్ట్కి నీకేమైపోతారు తెలుసా? నీకు విపరీతమైన బాధలు పెట్టేవాళ్ళుగా, నిన్ను అనేకమైన పరిస్థితులకు నెట్టేసేవారుగా, కష్టమో నష్టమో ఏం చేయాలో తెలుసా? ఆ భారాన్ని మనము మోయాలి. పిల్లలు అవనివ్వండి, భర్త అవనివ్వనివ్వండి, సంఘం అవనివ్వండి, ఏదైనా సరే భారాలు మోసేవారుగా మనము ఉండాలి. ఆ భారం మోస్తున్నావు అంటే నీలో ఏమి లేదో తెలుసా? స్వార్థం లేదు, నిస్వార్థంగా ఉన్నావనటానికి రుజువు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. మదర్ తెరిసాను గుర్తుపెట్టుకోండి, ఆమెలో స్వార్థం ఉందంటారా? కక్కితే చేతులతో పట్టిందంట. కలకత్తాలో ఒక ఆయన ఆమెను చంపడానికి వచ్చాడు. ఏమా, అందరిని యేసు ప్రభువులకు దించుతుంది, ఏం పని చేద్దాం అని వచ్చేసరికి, ఆయన వచ్చినసరికి అక్కడ నుంచి చూస్తూ ఉంటే ఒకరు భయంకర కుష్టి రోగులు మొత్తానికి ఏదో ఆ కక్కుతుంటే పాత్ర లేకపోతే చేతితో పట్టగానే ఆ తెచ్చిన కత్తి అక్కడ పడేసి ఆ ముందు నీరు గారిపోయి, అమ్మా నీ జీవితం ఎంతమందిని, ఎంతమంది భారాలు మోసిందావా, ఎంతమందికి సహాయం చేసింది, దేవుని ప్రేమని లోకంలో చూపించింది. దేవునికి స్తోత్రాలు. భారాలు మోస్తున్నప్పుడు నువ్వు గొప్పగా రాదు, నీలో ఉన్న యేసయ్య కనపడతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. యేసు ప్రభుని బట్టి ఆమె చేయగలుగుతుంది. లోక మనుషులైతే ఎవరు చేయలేరు. దేవుని ప్రేమను బట్టి ఇన్ని సంవత్సరాలు ఆమె చూస్తుంది. దేవుని ప్రేమను బట్టి ఇంతకాలం పట్టించుకుంటుంది. దేవుని ప్రేమ ఆమెలో ఉంది కాబట్టి చేయగలుగుతుందని చెప్పి అనేకులు గుర్తిస్తారు. నువ్వు గుర్తించలేకపోయినా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? భారము మోయాలి. ఇది దేవుని నియమము. క్రీస్తు
నియమము. రెండవదిగా చూద్దాం, రోమీలకు రాసిన పత్రిక 15:1 వింటున్నారా? బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్దులమై ఉన్నాము. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇందాకేమో భారాలు భరించాలి, అది దేవుని నియమం. ఇక్కడేమంటున్నారు, నువ్వు బలంగా ఉంటే నిన్ను నువ్వే సంతోషపరచుకోమాక. నీకు నువ్వు వండుకునే తింటాం కాదు, నీకు నువ్వే సంబరపడటం కాదు, నీకు నువ్వు దాచుకుని 2-3 రోజులు పని ఎగ్గొట్టి అయి పెట్టుకొని తింటాం కాదు, అది కాదు. కొంతమంది ఈరోజు యవన పిల్లలు, పాత రోజుల్లో పిల్లలు నిజంగా, మరి పాత రోజు స్త్రీలు ఉన్నారు, ఎంత కష్ట జీవులు, ఎంత కష్టపడు. మా అమ్మగారు చెబుతూ, వాళ్ళ అమ్మగారు ఆ యొక్క ఒడ్డును దంచి వాటిని చేసుకుని వాటిని వండి పిల్లలకు పెట్టుకోవడం, సెలవులు వచ్చిందంటే వాళ్ళకి ఏదో మంచి ఆహారాలు చేసుకోవడం, కొంతమంది పిల్లలకి మంచిగా స్నానాలు చేపించుకోవడం, పిల్లలకి మంచిగా వాళ్ళు చక్కగా చూసుకోవడం, అట్లాగే ఎంతో ఆ కుటుంబ బాధ్యత తీసుకుని ఈరోజు మొత్తం కరీ పాయింట్లే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వంట ఉంది ఇంట్లో, భర్తకు ఫోన్ వచ్చేటప్పుడు 20 రూపాయలు పప్పు తీసుకుని అయిపోద్ది పని వాళ్ళ. అందుకే ఈరోజు వాళ్ళు తెలివి మీరిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఏమి ఎప్పుడు మనకు పప్పు కొట్టలేరా బాబు అని సైలెంట్గా వాళ్ళు అక్కడ ఏదో ఒకటి తినేసి వచ్చి, నాకు ఆకలి లేదు, కడుపు నొప్పిగా ఉంది సైలెంట్గా అని ఆమెకు ఆ మొహం కూడా ఆమెకు రోజు పప్పు మనోడు ఫుల్గా తినాను. వాళ్ళు కూడా తెలివి మీరిపోయారు. ఇప్పుడు చేతులు ఇచ్చింది దేని కొరకు? కష్టపడాలి. నీ కుటుంబం కొరకు నువ్వు కష్టపడాలి. కష్టపడలేకపోతే పెళ్లి మానేసేయి. నేను ఈ మాటలు చెప్తుంటే బాధ కలుగుతుందేమో. నువ్వు కష్టపడలేకపోతే నువ్వు చేసుకున్న భర్తకు లేకపోతే నీ భార్య వాళ్ళు ఒకవేళ ఎవరు లేకపోతే వాళ్ళను పట్టించుకోలేకపోతే వివాహానికి అనవసరం. కుటుంబం వచ్చిన తర్వాత నీ కుటుంబాన్ని పోషించుకోవాలి, నీ కుటుంబం కొరకు కష్టపడాలి. హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారు? చురుకైన వారు. సామెతలు 31 చదవండి స్త్రీల గురించి. పురుషులు కూడా సోమరిగా పడుకోకూడదు. కొంతమంది మద్దాక మంచం మీద పడుకుంటారు. మంచం అసలు వాళ్ళు ఎక్కడ పెళ్ళిళ్ళకి కూడా మంచం మీద వేసుకెళ్ళిపోతే పోద్దేమో. పెళ్ళికి వెళ్ళేటప్పుడు కూడా అట్టగా పడుకోబెట్టి బట్టలేసి చిన్నపిల్లడికి డైపర్ వేసినట్టుగా బట్టలేసి మంచం ఎత్తుకుని పిల్లలందరూ పెళ్ళికి తీసుకెళ్ళి పెళ్ళిళ్ళు పెట్టాలి. ఏంటంటే మా నాన్నలు ఎగడు మంచం మీద నుంచి, మా అమ్మలు ఎగదు మంచం మీద నుంచి, ఆ ముసుగుతోనే పట్టుకెళ్ళిపోవాలి. చాలా ప్రాంకులు చేస్తారు. నిద్రపోయే వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళిపోయి స్విమ్మింగ్ పూల్లో వదిలేస్తూ ఉంటారు, స్విమ్మింగ్ పూల్ నీళ్ళల్లో వదిలేస్తాడు. లేచి ఏంటి ఎక్కడ ఉన్నావురా అని చెప్తుంది. దేవునికి స్తోత్రాలు. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మేము ఒక చోటు ఉండేవాళ్ళం. అప్పుడు అందరూ ఎండాకాలం బయట పడుకునేవాళ్ళు. ఒకరోజు ఏం చేశారు తెలుసా, పిల్లలందరూ ఆ మంచాన్ని ఎత్తుకుని తీసుకెళ్ళిపోయి నడి సెంటర్లో పెట్టేశారు. సెంటర్లో పెడితే అటు బస్సులు కాదు, ఈ బళ్ళు సైకిళ్ళు వెళ్ళిపోతున్నాయి. వీడు మాత్రం ఎప్పటికీ అర్థం కాల మధ్యలో 10 ఎప్పుడు లేచి చూస్తే అక్కడ ఉన్న సెంటర్లో మధ్యలో పడి సరే వచ్చేటప్పుడు ఆ మంచం పట్టుకుని దుప్పట్లని చేసుకుని ఎవడరా ఈ పని చేసింది ఎవడరా అని తిట్టుకుంటా వచ్చు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎవడరా ఈ పని చేసింది, నన్ను తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టారు. వాడు మోసుకెళ్తాడు కూడా అర్థం కాల వాడికి. సోమరులు అయిపోయారు. 100 రూపాయలు దొరికితే ఇప్పుడు 100 రూపాయలు బిర్యానీలు వచ్చేసినాయి, ఇంకా రేపొద్దున 20 రూపాయలకు కూడా పిచ్చి బిర్యానీ పెడతారు, అది కూడా తెచ్చుకుంటారేమో. అది దొరికితే చాలు సంబరం. ఇంట్లో అమ్మ ఎంతో శ్రేష్టంగా తోటకూర, బీరకాయ, వంకాయ, దొండకాయలు ఇవి వండితే ఏం కూరలు ఇయ్యి. ఆడు మురికిగాడు 20 రోజుల నుంచి కాసిన నూనెతో బిర్యానీ వండితే ఆ బిర్యానీ తెచ్చి లొట్టలు వేసుకుంటా తిని ఇంకా మా బాత్రూమ్ దగ్గరే కూర్చోవడం. ఏంట్రా అంటే ఏంటో అన్నారు. రాత్రి అంతా బాగోల ఏం తిన్నారు అందుకే అడుగుతా ఎవరినైనా మోసం ఏం తిన్నావురా అంటే ఏంటో నన్ను మా అన్నయ్య మా డాడీ బిర్యానీ చేశాడు. మరి ఏం వేసాడు దాంట్లో? నేను చేస్తా మీరు కూర్చోండి అంటే అమ్మగారు ఏం చేసింది, భారం ఎత్తలేక పోనీ మీరు చేసుకోండి అని చెప్పి వదిలింది. మనడు ఒకటేయలేక ఒకటేసాడేమో. ఇంకా మొత్తం అక్కడే కూర్చోలే. చిన్నడా బయటికి రా, ఏ పెద్దడా బయటికి రా, ఎంతసేపు పట్టారు రా ఇక్కడ, నేను అల్లాడిపోను. పాస్టర్ గారు మనకు ఒక బాత్రూమే కట్టించారు. నేను స్తోత్రాలు. సంఘంలో 5-6 ఉండాలి కానీ ఒకటే ఏంటి? నేను స్తోత్రాలు చెప్పండి అందరు కూడా. కాగా బలవంతులమైన మనము మనలు మనమే సంతోషపరచుకొనక. పక్క వాళ్ళు చెప్పండి, మిమ్మల్ని మీరు సంతోషపరచు. మీరు నమ్ముతారో లేదండి, నాకైతే లేదు తెలుసా. నేను తినేదానికన్నా ఎదుటోళ్ళకి పెడితే నాకు చాలా హ్యాపీ. ఎదుటోళ్ళకి ఇవ్వటం అంటే నాకు ఎంత ఇష్టం అంటే, నాకు లేకపోయినా పర్లా
వాళ్ళకి ఇచ్చేసి నేను పచ్చడితో తినమన్నా భలే హ్యాపీగా తింటానా? మరి ఎందుకు నాకు ఆ మనసు? దేవుని ఆత్మ ఉంది కాబట్టి. ఎదుటి వాళ్ళకి ఇవ్వటం అంటే, ఎవరికైనా ఇచ్చామనుకో నాసిరకము కాదు, బెస్ట్ ఇవ్వాలి. ఎందుకు తెలుసా? వీళ్ళు దేవుని బిడ్డలని వాళ్ళు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బెస్ట్ పెట్టాలి. అందుకే ఫస్ట్ పంట పండగానే ఫస్ట్ ఫ్రూట్ తీసుకొచ్చి ఏం చేస్తారు? దైవ సన్నిధిలో దేవుని సేవకులకి ఇస్తారు. మనల్ని మనం సంతోషపడి, ఒకడన్నాడు పంట బాగా పండింది, తినుము నా ప్రాణమా, తినుము తాగుము సుఖించు, సంతోషించాడు. పైనుంచి దేవుడు, అరే నిన్ను నువ్వు సంతోష పెట్టుకోవడం కాదురా, నిన్ను నిన్నపించింది ఇతరులను సంతోష పెట్టడానికి. ఓరి వెర్రివాడ, ఈ రాత్రే నీ పాలు. వెర్రితనం, నిన్ను నువ్వు సంతోష పెట్టుకోవడం వెర్రితనం. అట్లా నీకు లేకుండా నేను ఉండకూడదని చెప్పట్లా, నీకు ఉండాలి. కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోష. బలవంతులు ఎవరు? ప్రభువుని తెలుసుకునే బిడ్డలు మనం బలవంతులు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన కృప మనకుంది కాబట్టి బలవంతులు మనం. కాబట్టి బలవంతులమైన మనమే సంతోషపరచు కొనక బలహీనులు గుర్తుపెట్టుకోండి. లోకంలో ఎంతో మంది బలహీనులు ఉన్నారు, సంఘంలో ఎంతో మంది బలహీనులు ఉన్నారు. ఒక్కోసారి వారి జీవితంలో బలహీనతలో ఉండి చేసుకోలేని స్థితిలో ఉంటారు. అటువంటి వారికి నువ్వేం చేయాలి తెలుసా? అటువంటి బలహీనులను దౌర్బల్యమును భరించుటకు బద్ధుడు అయి ఉన్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అటువంటి బలహీనులకు నువ్వేం చేయాలో తెలుసా? వాటిని భరించాల్సిన పరిస్థితి నీకుంది. అది దేవుని నియమం. నిస్వార్థ జీవితాన్ని జీవించాలి. ఎదుటి వాళ్ళు నువ్వు భరిస్తున్నావంటే నీలో స్వార్థం లేకపోతేనే నువ్వు భరిస్తావు. స్వార్థం ఉంటే నువ్వు ఎవరికేం చేయలేవు. దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలో తెలుసా? మనల్ని మనం సంతోష పెట్టుకోకూడదు. అట్లని మనకి ఏమీ లేకోకుండా మనం పిచ్చోళ్ళైపోయినా చెప్పట్లా, మనం ఉండాలి. దేవుడు మనల్ని దీవించిన ప్రకారం ఎదుటి వాళ్ళకి. ఆదిమ సంఘములో వారంట వారికి ఉన్నవన్నీ కలిగి ఇచ్చి సమిష్టిగా అందరూ సమానంగా పుష్టిగా ఆరోగ్యంగా అందరూ కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. వారి దగ్గర ఉన్న ఎన్ని అపోస్తులు పాదాలు పెడితే వాళ్ళు పంచిపెట్టారు అందరికీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి బలహీనులను దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. భరించుటకు, భరించుటకు. కాబట్టి ఈ సంవత్సరం నిన్ను నువ్వు కొనుక్కోవడం కాకుండా ఎవరికన్నా ఇంకొకరికి మనవుడు కొనిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సంఘంలో లేని ఒక సహోదరు నా తేలి ఒక మంచిగా ఉన్న పర్ల నాకెందుకు దేవుడు ప్రేరేపించాడండి, ఈ సంవత్సరం మీకు ఒక పెట్టాలనిపించింది. ఓ ఎంత సంతోషపడతారు. దేవుని ప్రేమే కదా వాళ్ళు మాకు చూపించేది. అంతేగాని నిన్ను నువ్వు సంతోషపడి నీకు నువ్వు తెలు ఎవరికి ఉపయోగం నీకు నువ్వు చేసుకుంటే? నచ్చిందన్న వాళ్ళు దేనికి స్తోత్రాలు చెప్పారు. హల్లెలూయా. బాగా అర్థమైందన్న వాళ్ళు దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి నా బ్రతుకు భరించే బ్రతుకుగా మార్చుకుంటానన్న వాళ్ళు దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:14 సహోదరులారా, మేము మీకు బోధించుచున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి. అక్రమముగా నడుచు వారికి బుద్ధి చెప్పుడి. ధైర్యము చెడి వారిని ధైర్యపరచుడి. బలహీనులకు ఓతనీయుడి. అందరి ఎడల దీర్ఘ శాంతము గలవారై. బలహీనుల ఎడల ఎలాగుండాలంట? వారికి ఓతమునీయుడి. వారికి బలాన్ని ఇవ్వాలి. ధైర్యము చెడిన వారికి ఏం చెప్పాలంట? ధైర్యం చెప్పాలి. స్వార్థంగా ఉంటే ధైర్యం చెప్తామా? స్వార్థంగా ఉంటే బలహీనులు పట్టించుకుంటామా? ఎందుకంటే నానే స్వభావంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఇంక నీకు ఎవరూ కనపడరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడు నువ్వే కనపడతావు. నీ భవిష్యత్తు నేనేమైపోవాలి? నేను అడగ చేసి నేను పాడైపోవాలి. ఒక విషయాన్ని చెప్పనా? దేవుని నియమాన్ని పాటించేవాళ్ళు వారి జీవితంలో ఏది కోల్పోరు. వాళ్ళు సమృద్ధిని అనుభవిస్తారు, సమృద్ధమైన ఆరోగ్యాన్ని అనుభవిస్తారు, సమృద్ధమైన జీవితాన్ని అనుభవిస్తారు. వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు, దీర్ఘాయువుతో ఉంటారు, సుఖ జీవనంతో గడుపు సంవత్సరాలు అనుభవిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. స్వార్థంతో బ్రతికే వాళ్ళు అన్ని కోల్పోరు. ప్రభువే చెప్పాడు, నా నిమిత్తం ఏది కోల్పోతారో అది మీరు సంపాదించుకుంటారు, నా నిమిత్తం ఏది ఇవ్వకుండా ఉంచుకుంటారో అది మీరు కోల్పోతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువు మనం పిలిచిన భరించడానికి,
ప్రభు మనల్ని పిలిచింది ఏంటో తెలుసా? ఓ అనేకుల్ని లేవనెత్తటానికి, అనేకుల్ని నిలబెట్టడానికి, అనేకుల్ని ధైర్యపరచటానికి, బలహీనులకు ఊతం ఇవ్వడానికి. అంటే ఊతం అంటే బూస్ట్ ఇవ్వడానికి. బలహీనులు ఇంకా బలహీనులు చేయటం కాదు, బలహీనులు ఏంటో తెలుసా? పుష్ చేయడానికి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం రన్నింగ్ రేస్లో పరిగెడతా ఉంటారు. పరిగెడతా ఉంటే ఒక ఆయన ఏమవుతాడంటే పడిపోతాడు. యాక్చువల్గా ఆయన్ని దాటి వెనకొచ్చి ఆయన వెళ్ళిపోతే ఫస్ట్ వస్తాడు. కానీ ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆ పడిన వ్యక్తిని భుజం మీద వేసుకుని ఇద్దరు నడుచుకుంటా వచ్చి లైన్ దాటిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అది బలహీనులు ఊతం ఇవ్వడం అంటే. దేవుణ్ణి నమ్మిన బిడ్డ, దేవుని నియమంలో పాటించే బిడ్డ, నిస్వార్థంగా జీవించే బిడ్డ ఏమవుతుందో తెలుసా? ఎదుటి వాళ్ళ కొరకు కరిగిపోతుంది. కొవ్వొత్తు ఎప్పుడైతే కరుగుతుందో అది వెలుగు ఎక్కువ ఇస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొవ్వొత్తు ఏనాడు అనుకోదు, అయ్యో నేను కరిగితే ఎట్లాగనుకోదు, నేను వెలిగి ఇవ్వటానికే నియమించబడ్డాను, నేను కరగటానికే నియమించబడ్డాను, కరగటమే నా కుణం, కరగటమే నా పని, కాబట్టి నేను కరిగితే అనేకులకు వెలుగునిస్తాను, చీకటిని పారదోల్తాను, కాబట్టి నేను కరుగుతానని అనేకులకు వెలుగునిచ్చి అనేకుల్ని వెలుగుమయంగా చేస్తుంది. ఒక కుటుంబంలో ఒక స్త్రీ కూడా అదే గుణం. నేను అరిగిపోతే నా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, నేను నిస్వార్థంగా ఉంటే నా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, ఈ భారం నేను భరిస్తే నా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు క్షేమంగా ఉంటారు, వాళ్ళు వెలుగుతారు. అనేకులు ముందు వాళ్ళని చూచి ఎంతో ఎప్రిషియేషను, నిజంగా ఎంత బాగున్నారు బిడ్డలని వస్తుంది. నేను కరగనంత కాలం, నేను అరగనంత కాలం, నేను భరించినంత కాలం కుటుంబంలో ఏది కూడా. కొంతమంది అయితే ఒక్క తిన్న ప్లేటు కూడా ఆ యొక్క డైనింగ్ టేబుల్ మీద నుంచి తీయలేరు. అక్కడే ఎంత దారుణం తెలుసా? అలాంటి ఇల్లు చూడు. తర్వాత ఎవరిని అంటారు ఇల్లు ఇల్లు చూస్తే ఆ ఇల్లు ఎవరు చేస్తున్నారో అర్థమైపోతుంది. ఆ ఇంట్లో ఎవరిని అడగక్కర్లా, ఆ ఇంట్లో నువ్వు అడుగు పెట్టగానే ఆమె బ్రతుకేంటో నువ్వు ఈజీగా చెప్పేయచ్చు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమంది నేను చెప్పే మాటలు నచ్చవు, కొంతమందికి ఏంటి ఏంటి ప్రభు చెప్తున్నాడు ఇక్కడ భారాలు భరించాలి, అది క్రీస్తు నియమం. నిన్ను నువ్వు సంతోష పెట్టుకోకుండా దౌర్బల్యులు బలహీనులు ఎంతో, వాళ్ళను నువ్వేం చేయాలో తెలుసా? వాళ్ళను భరించాలి. వాళ్ళు భరించడానికి నువ్వు బద్దులు అయి ఉన్నావు, నువ్వు కట్టుబడి ఉన్నావు. ప్రభు మనల్ని భరించలేదా? నువ్వు ఎంత భయంకరంగా ఉన్నావు? అపరాధంలో సాతాను కాడి కింద, సాతాను గడి కాడు మాను మేకులు పెట్టి నిన్ను ఇష్టానుసారంగా బాధ పెడుతుంటే నీ కొరకు ఆయన కరిగిపోలేదా? నీ కొరకు చివరి రక్త పొట్టు కార్చలేదా? నీ కొరకు శరీరాన్ని గాయపరచుకోలేదా? క్రీస్తు స్వభావాన్ని ధరించుకున్న మనం ఎదుటి వాళ్ళ కొరకు మనం ఎలా ఉండాలో తెలుసా? కరిగిపోయే వాళ్ళగా ఉండాలి. ఒక కొవ్వొత్తిగా మారిపోవాలి. కరిగిపోయిన కొవ్వొత్తి ఒకటే అనుకుంటుంది, నన్ను నియమించింది, నన్ను తయారు చేసిన ఫ్యాక్టరీ వాడు, నన్ను తయారు చేసిన వ్యక్తి ఎందుకు చేశాడో తెలుసా? నేను కరిగి అనేకులకు వెలుగు ఇవ్వాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. పక్క వాళ్ళు చెప్పండి, మీరు కష్టపడండి, అనేకులు ప్రభు దగ్గర నడిపించండి అని చెప్పండి.